वेलकम टू इट्स माय लाइफस्टाइल। हाय एवरीवन। ఈ రోజు కాదు రోజు బానే ఉంటుంది అంతే రోజు చూస్తున్నా సీరియల్ ఒకటి చెప్పడం అది నేను నాకు తెలిసి ఒక 2 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ బిఫోర్ ఏదో ఒక ఎపిసోడ్ అయితే చూసిన మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ సే ఈరోజు చూస్తున్నా అదే ఉంది ముందుకు మాత్రం కలవలేదు దీప కార్తిక్ మాత్రం కలిసేది లేదు సీన్ వేరుంటది కదా క్రాంతి ఎట్లా వేరుంటది దీప వేరుంటది ఆ రోజు వేరే మాట్లాడతారు ఈ రోజు వేరే మాట్లాడతారు అసలు దీప కలుస్తుందా కార్తిక్ తోటి అందుకే కదా సీరియల్ లాస్ట్ కలుస్తారు ఫస్ట్ డే కలిస్తే ఏమంటది ఆకలి మాత్రం బాగా అవుతుంది అసలు ఇంకొక సీరియల్ ఉంది చూసి మన వల్ల కాదురా బాబు ఈ సీరియల్ ఏందో గానీ అది ఎవడో ఆ డైరెక్టర్ గారు చెప్పండి స్వామి మీరు ఆ సీరియల్ తొందరగా అయిపోగొట్టం అని నాకు మాత్రం ఎప్పుడు న్యూసే పెడతాడండి అండ్ అయినప్పుడే నేను ఇట్లా సీరియల్స్ చూస్తూ ఉంటాను హాట్స్టార్ G5 పుణ్యమా అని ముందే చూసేయచ్చు అన్ని టీవీలో ముందు హాట్స్టార్ కూడా బ్యాన్ చేసి చెప్పలేదు కొద్దిగా డబ్బులు పెట్టేసినామంటే రేపటి ఎపిసోడ్ ఈ రోజే చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు సండే వస్తే ఏం చేస్తామంటే మూవీస్ చూస్తాం అంటే సండే కూడా మాకు ఇక ఫుడ్ ఏం లేదా చేసినా అండి ఫుడ్ అయితే చేసినా సరే కానీ మీరు అంటే మా ఇంట్లో కాదు ప్రతి ఇంట్లో ఈ కార్తీక దీప కార్తీక దీపం కూడా చాలా ఉందంట ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు అంటే కార్తీక దీపం అనే కాదు అవునవును కార్తీక్ వల్ల ఈ అబ్బాయిల వల్ల అన్ని కష్టాలు అరే ఏం సీరియల్ రా బాబు ఇది చెప్పాస్ ఇంకేంటి మరి అయితే అయితే ఇప్పుడు ఏంది సీరియల్ ఈ రోజు బాగుంటదా సూపర్ ఉంటది ఈ రోజు ఎపిసోడ్ ఈ రోజు కార్తిక్ తో దీప మాట్లాడతారు తెలుసా వావ్ ఎట్లా మాట్లాడుతుంది అంటే ఫోన్ లో మీరు ఒక నాకు హెల్ప్ చేస్తారా అని వాడు మాట్లాడుతుంది ఇన్ని 3 డేస్ అయింది కార్తిక్ తో మాట్లాడక దీప తెలుసా 3 ఎపిసోడ్ నుంచి మాట్లాడతలేదు 3 ఎపిసోడ్ నుంచి అదే సీన్ వస్తుంది ఇంకోటి వస్తలేదు అదే నా హెల్ప్ అంటే 3 డేస్ నుంచి అదే అంటే అంత చూపించాలి అవునవును టైం వస్తుంది ఓ సంవత్సరం నుంచి కాదు ఒక 3 ఇయర్స్ నుంచి చూపిస్తూనే ఉన్నాడు దీపాన్ని కార్తీక్ ని ఇలా 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 దగ్గరకు వచ్చేది ఎప్పుడో క్రాంతి ఇంకా తెలుసా G5 మస్తు సీరియల్స్ ఉన్నాయి కొత్తగా స్టార్ట్ అయింది కృష్ణ తులసి అని సూపర్ ఉంది అది కూడా సేమ్ లైక్ ఇట్లానే ఉంటది డిఫరెంట్ ఉంటది బాగా అమ్మా ఎవరైనా గృహిణీలు ఆ లిస్ట్ ఏందో చూడండి మీరు కూడా వినండి మంచిగా సీరియల్స్ బాగుంటాయి క్రాంతి 39 ఇంకా చాలా మన వ్యూవర్స్ ఉంటారు కదా లేడీస్ మా అమ్మాయిలు గాని ఎవరైనా నాకు తెలిసి ప్రతి ఒక్కరండి అమ్మాయిలు అయితే కార్తీక దీపం పక్క చూస్తుంటారు అమ్మాయిని ఎందుకు చిన్నపిల్లలు హస్బెండ్స్ కూడా చూస్తున్నారు నువ్వే చూస్తలేవు మా ఆయన కూడా చూస్తారు తక్కువేం కాదండి నేను సీరియల్ చూస్తున్నాను అనుకో హాస్టల్ ఈరోజు కార్తీక దీపం అయింది ఏమైంది ఏమైంది అని అడుగుతాడు మరి ఇప్పుడేమో నన్ను బ్లేమ్ చేస్తున్నాడు ఏం చేస్తాం ఫ్రెండ్స్ నీకు ఇంతకుముందు ఆ సీరియల్ అంటేనే నాకు అసలు ఇష్టం ఉండకపోయేది అసలు అది వస్తుంటేనే నేను అబ్జర్వ్ చేసేవాడిని ఏం చేస్తాం పక్క నుండి చూసి 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 నేను కూడా అడిక్ట్ అయ్యాను బాబు ఎవరైనా ఫ్రెండ్స్ మగవాళ్ళు ఎవరైనా అబ్బాయిలు మీరు మాత్రం సీరియల్కి అడిక్ట్ అవ్వద్దు మీ భార్యలను కూడా అడిక్ట్ చేయకండి ఎందుకంటే ఇంట్లో పని ఎక్కడ పని అక్కడే ఉంది చేసుకుంటాం క్రాంతి ఏమైతే సీరియల్స్ అయిపోయినాక చేసుకుంటాం అండి చేసే పని ఏముంది చేసుకుంటాము అవును రేపు చెప్తలేం కదా అండి రేపు మా టీవీ రాదంటే తెలుసా నీకు ఇదేదో గానీ ఆ డిషోడ్కి నెట్వర్క్ కాల్ చేసి డిషోడ్కి నా డిష్ కలెక్షన్ తీసేయమని చెప్పేస్తాను ఎందుకంటే ఈ సీరియల్తో మన వల్ల కాదు ఇక
ఎందుకంటే మన మనలాంటి వాళ్ళ కోసమే హాట్ స్టార్ జీ ఫైవ్ వచ్చింది ఊరికనే అనుకున్నాను. సన్ నెక్స్ట్ కూడా కొత్తగా జెమిని సిరీస్ అన్ని అందులో వస్తాయి. లేడీస్ అస్సలు భయపడకండి, మీరు అసలు మనకి మన చాయిస్ ఉంటాయి, వీళ్ళు వీళ్ళు చేసుకుంటారు ఏమంటారు. బాబు హెల్త్ బాగాలేదు తెలుసా దీపం, హాస్పిటల్ కరోనా వచ్చింది ఎవరు తెలుసు. దీపక్ ఎందుకు వస్తుంది కరోనా వస్తే కార్తీక్ రావాలి. ఊరుకు దీపక్ వచ్చిందంటే అగో అందుకే హాస్పిటల్లో చేర్పించింది. దీపక్ వచ్చింది తెలుసా, నువ్వు నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు వచ్చి. అరే అయ్యో పాపం అనొచ్చు కదా, నేను వీడియో చూస్తా, నేను ఏమంటారు నేను సీరియల్ చూస్తుంటే వచ్చి వీడియో చేస్తున్నాడు, ఏమన్నా బాగుంటుందా అందరికి తెలియాలా నేను సీరియల్ చూస్తున్నా అని చెప్పాలి కదా, చూపించాలి కదా ఈ కార్తీక దీపం ఎంత ఫేమస్. క్రాంతి నాకు కొంచెం టైం ఇవ్వు, మళ్ళీ అన్నం పెట్టాలి అంటావు, అన్ని చేస్తావు. సరే ఫ్రెండ్స్ ఏం చేస్తావు చూద్దాం, ఈ సీరియల్ వరకు అయితే ఒకసారి మనము వెయిట్ చేద్దాము. ఈ సీరియల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం మనకు రెస్పాన్స్ వస్తుందేమో చూద్దాం, ఆపుతుందేమో చూద్దాం. దీపం సీరియల్ వ్యూవర్స్ ఎవరన్నా ఉంటే ఒక లైక్ ఇస్కోండి మీరు కూడా. అవును, ఇంకోటి ఏంటంటే నిజం చెప్పాలంటే కొంచెం నాకు కూడా ఎగ్జైటీగా ఉంది వాళ్ళు ఎప్పుడు కలుస్తారా అనేది, బట్ ఇంకా ఇంతవరకు కలుస్తలేరు. మొన్న ఒక 2 డేస్ బ్యాక్ మాత్రం కలుస్తారని హోప్ అయితే నాకు వచ్చింది, బట్ ఆ హోప్ మాత్రం అందరూ ఆ డైరెక్టర్ ఎవరో కానీ ప్లీజ్ డైరెక్టర్ గారు, ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ కోరుకునేది ఏంటంటే వాళ్ళిద్దరు కలవాలని కోరుకుంటున్నారు అనుకుంటున్నారు. మీరు ఏదైనా చేసి తొందరగా వాళ్ళిద్దరిని కలిపి దాన్ని శుభకార్డు వేయండి, ఎందుకంటే మేం మాత్రం భరించలేకపోతున్నాం వీళ్ళని. చూసారు కదా ఇంకేంటి, ఇంకా 4 ఇయర్స్ ఉంది స్టోరీ, ఆల్రెడీ 3 ఇయర్స్ కంప్లీటెడ్ అండి, ఇంకొక 4 ఇయర్స్ తర్వాత పిల్లలు పెద్ద అవుతారు అప్పుడు కలిసిపోతారు. సరే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కొద్దిసేపు వెయిట్ చేద్దాము, ఈ సీరియల్ అయిపోయి నేను మళ్ళీ వస్తాను మాట్లాడతాం చూద్దాం. అంటే ఈ సీరియల్ అయిపోయిన తర్వాత నేను కొంచెం రియాక్ట్ అవుతుందేమో చూద్దాం, ఓకేనా. అమ్మయ్యా మొత్తానికైతే ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్ అయిపోయింది అనుకున్నా. ఇంకోటి ఏంది, ఏ సీరియల్ అది హాస్ని, ఆ సీరియల్ పేరు ఏంది, ఇంకోటి వచ్చింది సీరియల్ పేరు చెప్పు హాస్ని. సీరియల్ పేరా, ఎందుకండి మీరేం చూడరు కదా గుప్పడంత మనసు ఉండు. బస్సు ఏమో అంటుంది వాళ్ళ సార్ని, బస్సు నువ్వు కరెక్ట్, బస్సు వస్తాను సూపర్ బస్సు నువ్వు అయితే, రిషి సార్ మీరైతే ఇంకా సూపర్. రిషేవుడు వసేవుడు ఇట్లా అయిపోయింది ఇలా పరిస్థితి. అదే చూసారా, అసలు చూసారా గుప్పెడంత ఉంది ఈ కార్తీక అది ముందు ఇది కాదు అసలు ఇదంతా మాటి కూడా ఇదంతా ఇదంతా చేసేది మాటి కూడా వాడిని తుగడాలు చేసేద్దాం ఏమంటావు ఫ్రెండ్స్ చూడండి. అవి చూడు నాకైతే తలనొప్పి వస్తుంది నిజంగా హాస్ని, కొంచెం ఒకసారి మంచిగా జిమ్ని మ్యూజిక్ లో ఏదో సాంగ్ వస్తుంది కొత్త సీరియల్ యాడ్ వస్తుంది, కొత్త సీరియల్ యాడ్ వస్తుంది జిమ్ని మ్యూజిక్ లో వస్తుంది, జిమ్ని మ్యూజిక్ లో యాడ్ ఉండదు ఏమన్నా ఒకసారి పెడదాం ఎంజాయ్ చేద్దాం. చూడండి నేను ఎట్లా చేస్తున్నాను, నువ్వు పక్క క్రాంతి నేను చూసుకోవాలి ఇట్లానే చేస్తావు నువ్వు అన్ని. అయితే కొత్త సీరియల్స్ వస్తే అన్ని ఆల్రెడీ యూట్యూబ్ లో అప్డేట్ వస్తుంది లేండి. అయితే జిమ్ని మ్యూజిక్ లో కొత్తగా ఇస్తున్నారంట, అది ఏదో చెప్దాము ఓకేనా. అయితే ఈ సీరియల్ గురించి మనం చెప్పేమైనా, అంటే ఏంది ఏ సీరియల్ అంటే ఇప్పుడు మా టీవీలో ఏం ఫేమస్ ఉంది సీరియల్? కార్తీక దీపం బాగుంది, గుప్పడంత మనసు బాగుంది, ఇంకా కొత్తగా ఒకటి వచ్చిందండి దేవత. దేవత అంటే కొంచెం చూడొచ్చులే గానీ. అయితే ఫ్రెండ్స్ మా టీవీలో జీటీవీలో జెమినీలో వచ్చే సీరియల్స్ చూడండి, కానీ ఇలా మాత్రం అడిక్ట్ అవ్వద్దు. మీరు ఏదన్నా టైంపాస్కి మీరు చూడండి, ఇన్ కేసు ఏందాస్ని నేను అడిక్టెడా, అంతే కదా అడిక్టెడే కదా. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అయితే ఈరోజు సీరియల్స్ గురించి అంటే ప్రజెంట్ సీరియల్స్ గురించి ఇంట్లో ఉండే ఇప్పుడు ఉంటారు కదా మహిళలు కానీ స్త్రీలు కానీ వీళ్ళంతా లేడీస్ ఏంటంటే బాగా అడిక్ట్ అయిపోతున్నారు. లేదండి
అడిక్ట్ అవ్వట్లేదు ఎందుకంటే నాకు తెలుసు. బట్ చాలా మందిని నేను చూసాను, చాలా 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 అంటే ఫ్యామిలీస్లలో చూసాను. సీరియల్స్ చూడండి, బట్ అదేంటంటే సీరియల్ లాగానే ఫీల్ అవ్వండి, కానీ దాన్ని అడిక్ట్ అయ్యి దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ని మీలో ఫాలో అవుతున్నారు. కొంతమంది నేను నిన్న మొన్న కూడా ఒక న్యూస్లో కొంచెం విన్నాను, ఒక న్యూస్ ఏంటంటే అసలు అయితే ఈ సీరియల్స్ చూసి 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 కూడా తనకి అదే అదే మెంటల్గా అప్సెట్ అయిపోయి హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ పోయి కూడా కార్తీక దీపం కార్తీక దీపం కార్తీక్ దీప కలవట్లేదు కార్తీక్ దీప కలవట్లేరు అని చెప్పేసి అదే ఆ రేర్ కేస్ వన్ పర్సన్ కూడా ఇలా అడిక్ట్ అవ్వదు. అయితే నా ఛానల్ నుంచి నేను చెప్పేది ఏంటంటే సీరియల్స్ చూడండి, ఫిలిమ్స్ చూడండి, టైం లిమిట్ లో చూడండి, మీరు మైండ్ రిలీఫ్ కోసం మాత్రమే చూస్తున్నారని మీ మైండ్ లో ఫిక్స్ అవ్వండి అంతేగాని టైం అయిపోతేనే సో ఆ సీరియల్ ఏంటో మీరు దాని గురించి థింక్ చేయొద్దు. థింక్ చేసి మీ యొక్క టైం మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. వాడేందంటే వాళ్ళ డబ్బులు సీరియల్ కోసం ఈ రోజు ఎగ్జైటింగ్ రేపేమవుతుంది ఎల్లుండి అయిపోతుంది మాత్రం సో అది రేపు జరుగుతుంది. డైరెక్టర్ తీసుకుంటాడు వాళ్ళ పనే అది. అది అయితే ఫైనల్ గా ఏంటంటే మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ఏమంటే వాసిని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మా వీడియోస్ మీకు కంటిన్యూగా అప్డేట్ రావాలంటే మేము అప్లోడ్ చేసినప్పుడు పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కంపల్సరీ మీరు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని షేర్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా షేర్ చేయండి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి. ఇస్మైల్ లైఫ్ స్టైల్ ఏమంటే వాసిని బాయ్ చెప్పమని వ్యూవర్స్కి బాయ్, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. ఎస్, నెక్స్ట్ టైము కొంచెం బయట తీద్దాం అనుకుంటున్నాము, కొంచెం వేరే కాన్సెప్ట్ తోటి సిచ్యువేషన్ లో. అందుకోసమే మేము బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే చేస్తున్నాము. కొన్ని కొన్ని ఉన్నాయి అయితే నా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యు.